చాలా కాలం క్రితం ఒక గ్రామంలో రాము అనే ఒక పేదయొకడు ఉండేవాడు. రాము రోజు బోలుడన్ని ఇడ్లీలు చేసి బజార్లో అమ్ముతూ ఉండేవాడు. బజార్లో రోడ్డు మీద రాము షాపు ఉన్న చోటే కొంచెం దూరంలో ఒక స్కూల్ కూడా ఉండేది. ఆ స్కూల్లో చదివే పిల్లలు చాలా మంది పేదవాళ్లే. ఈ విధంగా ఒకరోజు రాము ఇడ్లీ అమ్ముతుండగా అనుకోకుండా పింకు మున్ను అనే ఇద్దరు పిల్లలు అక్కడికి వస్తారు. రాము అంకుల్, మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. మా పిన్ని మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది. అయ్యయ్యో, చాలా దారుణం జరిగింది. ఆ తర్వాత రాము ఇద్దరు పిల్లలకు తినడానికి ఇడ్లీ ఇస్తాడు. చూడండి, మీ ఇద్దరికి తల్లిదండ్రులు లేరు కదా, ఏమీ బాధపడకండి. ఈ రోజు నుంచి మిమ్మల్ని నేను చూసుకుంటాను. ఆ తర్వాత రాము ఆ ఇద్దరు పిల్లల్ని తన సైకిల్ పై కూర్చోబెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్తాడు. సాయంత్రం రాము ఇద్దరు పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని పెడతాడు. ఇక మీరిద్దరూ ప్రశాంతంగా పడుకోండి, రేపు నేను మీ ఇద్దరి స్కూల్ ఫీజు కట్టేస్తాను. మరుసటి రోజు రాము స్కూల్ కి వెళ్లి వాళ్ళిద్దరి ఫీజు కడతాడు. ఆ రోజు నుంచి రాము ఆ ఇద్దరు పిల్లల్ని బాగా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఒకరోజు, రాము అంకుల్, స్కూల్లో పిల్లలంతా పిక్నిక్ వెళ్తున్నారు, మాకు పిక్నిక్ ఫీజు కట్టడానికి డబ్బులు కావాలి. నేను మీ ఇద్దరికి ఫీజు కట్టడానికి డబ్బులు ఇస్తాను. ఆ తర్వాత రాము ఇద్దరు పిల్లలకి డబ్బులు ఇస్తాడు. తర్వాత ఇద్దరు పిల్లలు సంతోషంగా పిక్నిక్ కి వెళ్తారు. స్కూల్ వాళ్ళు పిల్లల్ని ఒక పెద్ద అడవిలో తిప్పడానికి తీసుకెళ్తారు. అయితే సరిగ్గా అప్పుడే అక్కడ ఒక పెద్ద గాలి మొదలవుతుంది. దానితో పాటు పెద్ద రాక్షసుడు కూడా వస్తాడు. రాక్షసుని చూసి పిల్లలు స్కూల్ వాళ్ళు కూడా భయంతో అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. అయితే అప్పుడే రాక్షసుడు పింకుని మున్నుని పట్టుకుంటాడు. నాకు ఇద్దరు పిల్లలు దొరికారు, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఆ తర్వాత రాక్షసుడు పింకుని మున్నిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు స్కూల్ వాళ్ళు మిగతా పిల్లలు భయపడి అడవి నుంచి పారిపోతారు. సాయంత్రమైనా కూడా ఇద్దరు పిల్లలు ఇంటికి రారు. ఇది చూసి రాముకి చాలా భయం కలుగుతుంది. ఆ తర్వాత రాము వాళ్ళిద్దరు గురించి తెలుసుకోవడానికి స్కూల్ కి వెళ్తాడు. అరే, ఇదేమిటి, స్కూల్ మూసుంది, ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి వస్తాను. తర్వాత రాము ప్రిన్సిపల్ ఇంటికి వెళ్లి పింకు మున్నీల గురించి అడుగుతాడు. మేము అడవిలో పిక్నిక్ చేసుకుంటూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. అతను పింకు మున్నులను తనతో పాటు తీసుకుపోయాడు. ఇది విన్న రాముకి బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత రాము సైకిల్ తొక్కుకుంటూ అడవి వైపు వెళ్తాడు. అయితే సరిగ్గా అప్పుడే తన ఎదురుగా ఒక పెద్ద నది కనిపిస్తుంది. రాక్షసుడు నదికి అటువైపునే ఉంటాడేమో, నేను ఈ నదిని ఎలా దాటాలి? నేను తొందరగా వెళ్ళకపోతే ఆ రాక్షసుడు ఆ పిల్లల్ని చంపి తినేస్తాడు. ఈ విధంగా రాము బాధపడుతూ ఉంటాడు. అయితే అప్పుడే ఆకాశంలో తిరుగుతున్న ఒక దేవకన్య రాముని చూస్తుంది. ఏమైంది, నువ్వెందుకిలా ఏడుస్తున్నావు? రాము జరిగిన కథ మొత్తం దేవకన్యకు చెప్తాడు. బాధపడకు, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. ఆ తర్వాత రాము దేవకన్యని తన ఇంటికి తీసుకెళ్తాడు. అప్పుడు దేవకన్య దృష్టి రాము ఇంట్లో ఉన్న ఇడ్లీల మీద పడుతుంది. వెంటనే దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పుతుంది. చూస్తుండగానే అప్పుడు రెండు ఇడ్లీలు గాల్లో ఎగురుతూ వెళ్లి రాము ఇంటి బయట ఉన్న వాకిట్లో పడతాయి. ఆ తర్వాత దేవకన్య అక్కడ ఒక మాయాబంగారెలుకను సృష్టిస్తుంది. దేవకన్య చెప్పడంతో ఆ ఎలుక ఒక ఇడ్లీ మీద తన కంటి నుంచి వెలుగుని ప్రసరింపచేస్తుంది. చూస్తుండగానే ఆ చిన్న ఇడ్లీ ఒక పెద్ద ఇడ్లీలులాగా మారుతుంది. ఈ విధంగా దేవకన్య రెండు ఇడ్లీలు కూడా అలాగే ఒక పెద్ద ఇడ్లీలాగా మారుస్తుంది. ఇప్పుడు రాము ఎదురుగా రెండు మాయా ఇడ్లీళ్లు ఉంటాయి. నువ్వు ఇద్దరు పిల్లల బట్టల్ని తీసుకొచ్చి మొదట ఇడ్లీ ఇంటి మీద పెట్టు. రాము వెంటనే పింకు మున్నీల బట్టలు తీసుకువచ్చి మొదట ఇడ్లీ ఇంటిపైన పెడతాడు. నేను నా శక్తితో పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకుంటాను. కొంచెం సేపటి తర్వాత
నాకు తెలిసింది రాక్షసుడు ఇద్దరు పిల్లల్ని ఒక గుహలో బంధించుంచాడు. రేపు ఉదయాన్నే వాళ్ళిద్దరిని చంపి తినేస్తాడు. నువ్వు ఈ మాయా ఇంటిని ఉపయోగించి రాక్షసుడికి బుద్ధి చెప్పొచ్చు. వెళ్ళు ఈ ఇంట్లోకి వెళ్ళు. రాము ఇడ్లీ ఇంట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఆ ఇల్లు గాలిలో ఎగురుతూ అడవిలో ఉన్న గుహ వద్దకు చేరుకుంటుంది. అరే వా, ఏమి గుమగుమలు, ఇడ్లీ వాసనొస్తోంది. బహుశా నా గుహకి బయట వైపున ఇడ్లీ ఉందేమో. ఆ తర్వాత రాక్షసుడు గుహ నుంచి బయటకు వస్తాడు. తను ఎదురుగా ఉన్న ఇడ్లీ ఇంటిని చూసి రాక్షసుడు చాలా ఆశ్చర్యపోతాడు. అయితే అప్పుడే ఆ ఇడ్లీ ఇంట్లోంచి బోలెడన్ని ఇడ్లీలు బయటకి పడుతూ ఉంటాయి. ఇది చూసి రాక్షసుడి నోట్లో నీళ్లూరుతాయి. మరుక్షణమే మాయా ఇడ్లీ ఇల్లు అక్కడ బోలెడంత చట్నీతో నింపిన ఒక బకెట్ ని సృష్టిస్తుంది. ఇది చూసి రాక్షసుడు చాలా సంతోషిస్తాడు. ఇంకా ఏమీ ఆలోచించకుండా ఇడ్లీ తినడం మొదలుపెట్టేస్తాడు. ఆహా, ఏమిడ్లీ, ఈ ఇడ్లీ చట్నీ చాలా రుచిగా ఉంది. నిజంగా అద్భుతంగా ఉంది. రాక్షసుడు అన్ని ఇడ్లీలు తినేస్తాడు. అయితే ఒక్కసారిగా రాక్షసుడి శరీరం చిన్నగా అయిపోతూ ఉంటుంది. అరే, నా శరీరం చిన్నగా అయిపోతుందేంటి? ఇదంతా నా ఇడ్లీలు చట్నీల ప్రభావం. ఓ రాక్షసుడా, నువ్వు ఎప్పుడు ప్రజల్ని బాధ పెట్టావు, అందుకే ఇదే నేను నీకు వేస్తున్న శిక్ష. ఓ, అదా సంగతి, ఉండు, నీ అంతు చూస్తాను. ఆ తర్వాత రాక్షసుడు ఒక పెద్ద కత్తి తీసుకొని ఇడ్లీ ఇంటి మీద దాడి చేయడానికి వస్తుంటాడు. కానీ సరిగ్గా అప్పుడే ఇడ్లీ ఇంట్లోంచి బోలెడంత కరెంటు బయటకు వచ్చి రాక్షసుడి మీద పడుతుంది. అయ్య బాబాయ్, చచ్చిపోయాను, నాకు చాలా నొప్పిగా ఉంది, ఎవరైనా నాకు సహాయం చెయ్యండి. చూస్తుండగానే రాక్షసుడి శరీరం తెలుపు రంగులోకి మారిపోతూ ఉంటుంది. తర్వాత రాక్షసుడు పూర్తిగా ఒక ఇడ్లీలాగా మారిపోతాడు. ఆహా, నువ్వు నీ శక్తితో ఈ దయలేని రాక్షసుణ్ణి ఒక ఇడ్లీ రూపంలోకి మార్చేశావు. అప్పుడే అడవిలో ఉన్న బోలెడన్ని పక్షులు అక్కడికి వస్తాయి. అవి ఇడ్లీ రూపంలో ఉన్న రాక్షసుణ్ణి కొరుక్కొని కొరుక్కొని తినేస్తాయి. కొద్దిసేపట్లోనే పక్షులు ఇడ్లీ రూపంలో రాక్షసుణ్ణి తినేసి అక్కడి నుంచి ఎగిరిపోతాయి. ఆ తర్వాత రాము గుహలోపలికి వెళ్తాడు. పింకు మున్ని తాళ్లతో కట్టబడి ఉంటారు. రాము ఆ తాళ్లను విప్పి మాయా ఇడ్లీ ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఆ ఇల్లు ఎగురుతూ వాళ్ల గ్రామానికి చేరుకుంటుంది. అప్పుడే రాము ఇంటి ముందర ఉన్న ఇంకో ఇడ్లీ ఇంటి నుంచి చాలా వెండి బంగారు ఇడ్లీలు బయటకు పడుతూ ఉంటాయి. ఈ ఇడ్లీ ఇల్లు ప్రతిరోజు ఇలా బంగారు వెండి ఇడ్లీలను ఇస్తూ ఉంటుంది. ఆ ఇడ్లీలు నువ్వు నీకోసమే కాకుండా పేదవాళ్లకు సహాయం చేయడానికి కూడా ఉపయోగించు. ఆ రోజు నుంచి రాము ఆ బంగారు వెండి ఇడ్లీలను పేదవాళ్లకు పంచుతూ ఉంటాడు. మరోవైపు రాము ఆ ఇద్దరు పిల్లలతో మొదటి ఇడ్లీ ఇంట్లో చాలా హాయిగా జీవిస్తూ ఉంటాడు.